ఎవరికైనా ఆకలేస్తే ఏం చేస్తారు ఇదేం ప్రశ్న అని షాక్ అవ్వకండి ఆకలిస్తే అన్నం తింటాం లేకపోతే నచ్చిన ఫుడ్ లొట్టలేసుకుంటూ తినేస్తూ ఉంటాం కానీ వీళ్ళు మాత్రం అలా కాదు ఆకలేస్తే చీమలు తింటారు వినడానికి విచిత్రంగా ఉంది కదూ నిజమండి బాబు ఇదంతా ఎక్కడో కాదు విదేశాల్లో అనుకుంటే మీరు పప్పులో అలాగే తప్పులో కాలేసినట్లే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఉన్న సీతంపేట పాలకొండ గిరిజనులు చీమలని ఆహారంగా తింటారు సో వీరు ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న తోటలకి కొండలపైకి వెళతారు పుట్టలు ఇతర చీమలు ఉండే ప్రాంతాలను వెతుకుతారు ఎంత చీమల గుంపు కనిపించగానే వాటిని తమ సంచులలోకి తీసేసుకుంటారు ఆ చీమలను రకరకాల కర్రీలుగా చీమల చట్నీలు చేసుకుని తినడం అలవాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది గిరిజనులకు ఇది అలవాటుగా ఉంది చీమల కర్రీ జీలుగు కళ్ళు ఉంటే ఆ టేస్టే వేరని గిరిజనులు అంటుంటారు వీరంతా సమీపంలోని కొండల్లోకి వెళ్ళాక అక్కడ చీమల గుంపును ఇట్లా పట్టేస్తూ ఉంటారు చీమల వంటకాలతో పాటు మద్యాన్ని సిద్ధం చేసి విందుకు రెడీ అవుతారు ఇలా తినడం తమకు ఎంతో ఇష్టమని వేడి చేసిన చీమలు రుచే వేరు ఉంటుందంటూ గిరిజనులు వాపోతున్నారు వీరి అలవాటు దెబ్బకు ఇక్కడ చీమల జాతి అంతరించపోతుందని కొందరు చమత్కరిస్తున్నారు కూడా వీరి ఇలా చీమలను తినడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదమని వైద్యులు అంటున్నారు జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయని ఇలాంటి ఆహారపు అలవాట్లు మంచిది కాదంటున్నారు ఇక ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు గిరిజనుల్లో చైతన్యం కలిగించాలని కోరుతున్నారు మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఉన్న నమ్మకాలు వారి ఆహారపు అలవాట్లు చిక్కులు వస్తాయంటున్నారు వీరు నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో ఇక్కడ గిరిజనులు బాధపడుతూ ఉంటారు మరి ఈ దిశగా వీరిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల పైన కూడా ఉంది మొత్తానికి ఈ చీమల ఆహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది